ప్రముఖ దర్శకుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ముకుల్ చంద్ బోత్రా అనే సినిమా ఫైనాన్షియర్ 2016లో ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన కారణంగా తాను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సెల్వమణి ఆరోపించారు. 2016 నుంచి ఈ కేసు సెల్వమణిని వెంటాడుతోంది. అప్పటి నుంచి విచారణ జరుగుతోంది. ముకుల్ చంద్ బోత్రా చనిపోయినప్పటికీ ఆయన కుమారుడు గగన్ బోత్రా కేసుని కొనసాగిస్తున్నారు. అయితే విచారణ సందర్భంగా కోర్టుకు సెల్వమణి హాజరు కాలేదు. దీంతో సెల్వమణిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది చెన్నై జార్జ్ టౌన్ కోర్టు. తదుపరి విచారణ సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది.